కడప అసెంబ్లీ స్థానాన్ని జనసేన కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ అభ్యర్థి సుంకర శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలు దోచుకో దాచుకో అనే విధంగా ఉన్నాయని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలకున్న నమ్మకమే తనకు విజయ తీరలకు చేరుస్తుందన్నారు. కడప ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంటున్న సుంకర శ్రీనివాస్తో మా ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. జనసేన అభ్యర్థి ప్రచారం దూసుకోస్తున్న పరిస్థితి. ఆయన ఉదయం 6 గంటల నుంచి ప్రచారం మొదలు పెడుతున్నారు. ప్రధానంగా ఎక్కడైతే ఉదయం 6 గంటలు ఎక్కడైతే వర్కర్స్ ఉన్న వాళ్ళు ఎక్కడైతే జిమ్లు ఉన్నాయో అక్కడంతా ఆయన తిరిగి ప్రచారం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కడప నగరంలో నెహ్రూ పార్క్లో ఉన్నాం. ఇక్కడ సుంకర శ్రీనివాస్ ప్రచారం చేస్తున్నారు అనే విషయాలు తెలుస్తున్నాం సార్. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, ఏంటి ఇక్కడ? కడప అసెంబ్లీలో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు మార్పు కోసం. మార్పు లేక మాకే గతి లేక మేము భరిస్తున్నాం తప్ప ఈ అధికార ప్రతిపక్ష పార్టీలకు, ఈ యొక్క సాంప్రదాయబద్ధమైన ఈ పార్టీలన్నీ కూడా దోచుకోవడం దాచుకోవడంలో పోటీ పడుతున్నాయి. మీరు ఎంత దోచుకుంటే మేమెంత దోచుకుంటాం అని పోటీ పడుతున్నాయి తప్ప పారదర్శకమైన పాలన ఇస్తాము, లేదా జవాబుదారీ పాలన ఇస్తాము, సుపరిపాలన ఇస్తాము, నీతివంతమైన పాలన ఇస్తామని మాత్రం చెప్పరు. వాళ్ళు అంత దోచుకున్నారు, వీళ్ళు ఎంత దోచుకున్నారు, మేము దాచుకున్నాం. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పోయిన ప్రభుత్వం 100,000 కోట్లు దోచుకుంటే ఈ ప్రభుత్వం 300,000 కోట్లు దోచుకుంది, అయ్యో మాకు 200,000 కోట్లు పోయింది అని బాధ తప్ప ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు నీతివంతమైన పాలన ఇవ్వాలన్నటువంటి ఫీలింగ్ అధికార ప్రతిపక్ష పార్టీలకు లేదు. అందుకే వాళ్ళు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు, నీతివంతమైన పాలన కావాలంటున్నారు. ఆదర్శవంతమైన వ్యక్తి, విశ్వసనీయత కలిగిన వ్యక్తి మా పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మేము ప్రజల్ని కూడా అడుగుతున్నాం, కోరుతున్నాం, ఈ ముగ్గురిని, చంద్రబాబు నాయుడుని, జగన్మోహన్ రెడ్డిని, పవన్ కళ్యాణ్ని, ముగ్గురిని కూడా మీరు బెరుజు వేయండి. ఎవరు నీతివంతమైన పాలన ఇస్తారు, ఎవరు మాటపై నిలబడ్డారు, వీళ్ళ గత చరిత్ర ఏంటి, వీళ్ళకి అవినీతి మచ్చ ఉందా, అవినీతి చరిత్ర ఉందా అన్న విషయాలన్నీ కూడా మీరు బెరిజి వేయండి. ఎవరైతే పాలన ఇస్తారు మంచి పాలన అన్నవారికే మీరు ఓటేయండి. అంతేగాని డబ్బుకో, పశువుల్లో కొన్నట్టు డబ్బులతో మేము కొంటాం జనాలని, ఆ తర్వాత వాళ్ళ పేరు మీద ఖర్చు పెట్టే డబ్బంతా మేము దోచుకుంటామన్నటువంటి దురహంకారంతో ఈ రెండు పార్టీలు కూడా ఉన్నాయి. దీన్ని ప్రజలు కూడా ఎంతమాత్రం సహించలేక ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా ప్రత్యామ్నాయం అని ఎదురుచూస్తున్నారు. అందుకే పార్టీలు ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా జనసేన పార్టీకి ఓటేసి, గాజు గ్లాసుకి ఓటేసి గెలిపిస్తారన్నటువంటి మాకు ఆశ విశ్వాసం పూర్తిగా ఉన్నాయి. అంటే ప్రధానంగా ఇక్కడ చూస్తుంటే రెండు ప్రధాన పార్టీలు కూడా బలంగా ఉన్న పరిస్థితి. వాళ్ళంటే వాళ్ళు వాళ్ళ అట్టహాసంగానే వాళ్ళు చూస్తున్న పరిస్థితి అయితే మేము గెలిచామన్న పరిస్థితిలో రెండు పార్టీలు కూడా ప్రచారం చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది? ముఖ్యంగా బీరు బిర్యానీతో, ఆ తర్వాత అంగడిలో వస్తువుల్లాగా ఓటర్లను కొనేసుకుంటూ ఇదే రాజకీయం అంటే ఇలాగే చేయాలి, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి 20 కోట్లు ఖర్చు పెట్టాలి, ఆ తర్వాత మేము 20 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు టార్గెట్ చేసుకొని ప్రజల డబ్బును దోచుకుంటాం అన్న పద్ధతి తప్ప ఇక్కడ జనాలకు సేవ చేయాలి, సుపరిపాలన ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం అయితే లేదు వీళ్ళకి. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించారు. తప్పకుండా ప్రజలు వీళ్ళు మాట్లాడే మాటలు, చేసే చేతలన్నీ కూడా గమనిస్తున్నారు. వీళ్ళు చెప్పేవన్నీ కూడా మళ్ళా అధికారంలోకి వచ్చి దోచుకోవడానికి తప్ప మాకు ఒక్కరోజు సుల్తాన్ని అంటే ఏక్ దిన్ కా సుల్తాన్ చేసి మమ్మల్ని ఆ రోజు మాత్రం పీఠం ఎక్కించి లేకపోతే ఓటుకు డబ్బిచ్చి కొనుక్కొని ఒక్కరోజు మాత్రం దండం పెడతారు. మిగతా 5 సంవత్సరాలు పోయి మేమే దండం పెట్టాలి వీళ్ళకి. వీళ్ళు దండం పెట్టడంతో పాటుగా రికమెండేషన్ లేకుండా, డబ్బు ఇవ్వకుండా ఏ పని కూడా చేయించుకోలేని పరిస్థితి ప్రజలకు ఎదురవుతుంది వీళ్ళతో అన్న విషయం ప్రజలకు ఎంతో అనుభవమైంది. కాబట్టి ఇది ఎంతమాత్రం చెల్లదని ప్రజలు తప్పకుండా జనసేనకే ఓటేస్తారని మేము భావిస్తున్నాం. జనసేన పార్టీ పైన ప్రజల్లో మంచి స్పందన వస్తుంది, ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు అయితేనేమి, మేనిఫెస్టో అయితేమి, ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి మేము బాగా తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మేము చెప్తున్నాం. ఇది ఇక్కడ జనసేన నాయకులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ చెప్తున్నది ఖచ్చితంగా ఈసారి మార్పు కోరుకుంటున్నారు కడప పట్టణం ప్రజలు, కాబట్టి జనసేన గెలిపిస్తారని చెప్తున్నారు. అయితే ప్రధాన పార్టీలు ఏదైతే అవినీతికి దోచుకోవడం బలపడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా గ్రహించారు ఈసారి ఖచ్చితంగా కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనకు పట్టం కడతారని చెప్తున్నారు. నెహ్రూ పార్క్ నుంచి కొండపల్లి శ్రీనివాసులతో ఆర్ఎస్ రెడ్డి, 99TV కడప. For more updates, please subscribe 99TV Telugu.